ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం అడ్జస్ట్మెంట్ డిజార్డర్. కొంతమందిలో హఠాత్తుగా ప్రవర్తనలో మార్పులను మనం చూస్తూ ఉంటాం. అది ఒక ఇబ్బంది, ఒక వ్యాధి అన్న విషయం చాలామందికి అవగాహన ఉండదు. అటువంటిదే ఈ అడ్జస్ట్మెంట్ డిజార్డర్. జీవితంలో కొన్ని ఇబ్బందికరమైన అనుకోని సంఘటనలు కావచ్చు, లేక కొన్ని పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు సంభవించే ఒత్తిడిని కోపప్ చేయలేనప్పుడు మానసిక ఒత్తిడి కలిగి ఉండటం, విషాదంగా ఉండటం, జీవితం మీద నిరాశ నిస్పృహ కలిగి ఉండటం ఈ అడ్జస్ట్మెంట్ డిజార్డర్లో మనం గమనించాం. మరి దీనికి కారణాలు ముఖ్యంగా దగ్గర వారు కానీ, కుటుంబ సభ్యులు కానీ, స్నేహితులు కానీ, ఒక్కొక్కప్పుడు పెంపుడు జంతువులు కానీ చనిపోయినప్పుడు, డైవోర్స్ అయినప్పుడు జీవితంలో సంభవించే మార్పులు, అంటే బాల్యం నుంచి టీనేజ్లోకి వచ్చినప్పుడు, టీనేజ్లో ఉన్నప్పుడు ఉండే కొన్ని సమస్యలు, టీనేజ్ నుంచి యంగ్ ఏజ్లోకి ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు వచ్చే సమస్యలు, వాటిని ఎదుర్కొనేటప్పుడు వచ్చే ఇబ్బందులు, పెళ్ళి కావచ్చు, ప్రేమ వ్యవహారాలు కావచ్చు, ఉద్యోగం, పిల్లలు, పిల్లల పెళ్ళిళ్ళు, రిటైర్మెంటు, వృద్ధాప్యం, భార్య లేక భర్త మరణం, ఇలా అనేక తనకు కానీ తన కుటుంబ సభ్యులకు కానీ వచ్చే అనారోగ్య సమస్యలు, ఇంటి నుండి వేరే నగరానికి లేదా దేశానికి విద్య ఉద్యోగ నిమిత్తం వెళ్ళి ఉండాల్సి రావడం, అటువంటి సందర్భాల్లో హాస్టల్లో ఉండటం కూడా చాలా ఇబ్బంది కలగజేస్తుంది. అనుకోని ఉపద్రవాలు, అంటే యాక్సిడెంట్ కావచ్చు, హార్ట్ స్ట్రోక్స్ మొదలైనవి జరిగినప్పుడు, ఆర్థిక ఇబ్బందులు కలిగినప్పుడు, టీనేజ్ మరియు యంగ్ పీపుల్లో ఎక్కువగా మనం చూస్తుంది ఏంటంటే కుటుంబ కలహాలు, అంటే తల్లి తండ్రి మధ్య సఖ్యత లేకపోవడం, కుటుంబంలో ప్రశాంతమైన వాతావరణం లేనప్పుడు, స్కూల్స్లో ప్రాబ్లమ్స్, సెక్స్కు సంబంధించిన సమస్యలు మొదలైనవి ఎక్కువగా కనపడతా ఉంటాయి. ఇటువంటి పైన పేర్కొన్న ఇబ్బందులు వచ్చినా అందరూ ఇబ్బంది పడతారని కాదు, వారి యొక్క పర్సనాలిటీ ప్రకారం ఒక స్టేజ్ వరకు వాటిని కోపప్ చేస్తారు, భరిస్తారు. ఆ తర్వాత మనం ఈ క్రింది లక్షణాలను చూడవచ్చు. ఏంటంటే అవి, ఒకటి, ప్రవర్తనలో హఠత్తుగా మార్పు, ధిక్కార ధోరణి, ఆందోళనగా ఉండటం, అనీజీగా ఉండటం, తరచుగా ఏడవటం, విషాదంగా ఉండడం, ఒంటరిగా ఉండడం, నలుగురిలో కలవలేకపోవటం, గుండె దడ, షివరింగ్ వంటివి ఉండవచ్చు, వణుకుడు, నిద్ర పట్టకపోవడం, కొంతమందిలో సూసైడ్ ఆలోచనలు, కొంతమంది సూసైడ్ ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. పైన కనపడే అన్ని ఇబ్బందులు అందరిలో ఉండకపోవచ్చు, కానీ కొన్నైనా కనపడటానికి అవకాశం ఉంది. ఇవి సహజంగా జీవితంలో ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొన్న 3 నెలలు కనపడతా ఉంటుంది. ఒక్కొక్కప్పుడు తీవ్రంగా కూడా ఉండవచ్చు. ట్రీట్మెంట్, పైన పేర్కొన్న ఇబ్బందులు మీకు తీవ్రంగా అనిపించినప్పుడు, ఎక్కువ కాలం నుంచి ఉంటున్నా కంట్రోల్ కానప్పుడు, అదుపు తప్పుతున్నవి అని అనుకున్నప్పుడు మీరు ఒక మంచి సైకాలజిస్ట్ని కానీ సైక్రాటిస్ట్ని కానీ సంప్రదించాలి. అడ్జస్ట్మెంట్ డిజార్డర్ను ఎక్కువగా సైకాలజిస్టులు డీల్ చేస్తారు. టాక్ థెరపీ ద్వారా, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ ద్వారా, రిలాక్సేషన్ టెక్నిక్స్ ద్వారా, రిలాక్సేషన్ థెరపీస్ ద్వారా డీల్ చేస్తారు. మొదట సైకాలజిస్టులు ప్రాబ్లమ్ను ఐడెంటిఫై చేస్తారు. నెక్స్ట్ దాని నుంచి ఎలా ఓవర్కమ్ చేసి ఆ యొక్క ఇబ్బందిని తగ్గించడానికి ప్రయత్నం చేస్తుంటారు. నెగటివ్ థాట్స్ని డీల్ చేసే విధానం చెప్తారు. పాజిటివ్ యాటిట్యూడ్ని పెంపొందించడానికి అవసరమైన బిహేవియర్ మోడిఫికేషన్ కూడా ప్రయత్నం చేస్తారు. కొన్ని సందర్భాల్లో సైక్రాటిస్టుల ద్వారా మందులు కూడా వాడాల్సి ఉంటుంది. ఒక్కొక్కప్పుడు కొంతమందిలో ఒక పక్కన మెడిసిన్స్ వాడుకుంటూ, ఇంకొక అదేవిధంగా సేమ్ టైంలోనే సైకోథెరపీ చేయాల్సి ఉంటుంది. డియర్ ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు అడ్జస్ట్మెంట్ డిజార్డర్ గురించి తెలుసుకున్నారు. మీ స్నేహితులు కానీ, మీ బంధువులు కానీ, కుటుంబ సభ్యులు కానీ ఇందులో తెలిపిన ఇబ్బందులు పడుతూ ఉంటే గమనించి వారికి తెలియజెప్పి వారు బయటపడటానికి, అందరిలాగా ప్రశాంతంగా సంతోషంగా ఉండటానికి సహాయపడండి.